హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డల్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడేమో మాకు 4000 అని చెప్పేసి తర్వాత 5000 అన్నారు, తర్వాత 4000 అని తీసుకున్నారు రూమ్ ఇక్కడ హోటల్స్ లో తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 5000 అడుగుతారు. అలా అంతా అన్యాయం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఉండి కూడా ఏం చేయని సిచ్యువేషన్ మొత్తం. ఆడ పోలీసు వాళ్ళే దగ్గరుండి అన్ని చేస్తున్నారు. ఆడ అంత ఘోరంగా ఉంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ అయితే మరీ ఘోరంగా ఉన్నది. ఇక్కడ ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇది హోటల్లో ఉన్నాడు అల్లి. హోటల్లో పాస్పోర్ట్స్ గుంజుకున్నారు. అన్ని ఇమ్మిగ్రేషన్ అయితే చూడు, అక్కడ స్టాంప్ వేసి పాస్పోర్ట్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు. ఇక పాస్పోర్ట్ చేతిలో ఇవ్వలే ఏమేలే మొత్తం ఇక వాళ్ళ చేతిలోనే ఉంది మొత్తం. హోటల్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఎయిర్పోర్ట్స్ వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. ఇక అంతా చాలా ట్రై చేసినాం అండి. అలాగే ఫ్రీ క్వారంటైన్ పంపించండి, మేము వెళ్ళిపోతాం. అది కాకపోతే హోమ్ క్వారంటైన్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అని చాలా మాట్లాడినాం. అది ఆ ఆప్షన్ లేదు. వేరే కడ ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి ఒక వాళ్ళ దగ్గర మొత్తానికి పైసలు లేదు. వాళ్ళు మేము మొత్తం కట్టే సిచ్యువేషన్లో లేదని ఒక 5 ఆరుగురు ఉండే వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. ఇది చాలా ఒక మేము చాలా మాట్లాడినా ఉండాలి. కానీ మనలోనే ఒక 4 5 ఫాల్తూ వాళ్ళు ఉండే వాళ్ళు సడన్లీ ఒప్పుకున్నారు దీనికి. లేకపోతే అంతా డిసైడ్ అవుతుండే మొత్తం. ఒక 20 మినిట్స్ అయితే అయిపోతుండే. 3 4 అవర్స్ మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం స్టే చేసిన వాళ్ళ. అయితే ఒక ఫాల్తూ ఒక 2 3 చేసుడికి మొత్తం ఇక మొత్తం ప్లాన్స్ అంతా దొబ్బింది. ఆడ ఇక అలాగే సపోర్ట్ అడేగా వెళ్ళిపోయింది ఇక మొత్తం. ఆడ ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అందరు వచ్చి బాగా మంది వచ్చేసి అందరినీ బయట చేతి పట్టి తీసుకెళ్ళడం, బస్సులో కూర్చుండబెట్టడం ఇట్లా జరుగుతుంది. ఇక్కడ మరీ ఘోరం జరుగుతుంది. 100% హైదరాబాద్ వచ్చుడు కంటే వేరే ఇక వైజాగ్ ఇటు ముంబై కానీ అటు వెళ్ళిపోవడం బెటర్ డైలెక్ట్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఎంత దుబ్బుకొని తింటారు అంటే, ఇప్పుడు వేరే స్టేట్లో దిగి మా వాళ్ళు చాలా హోమ్ క్వారంటైన్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేమో మరీ ఘోరంగా పైసలు తీసుకుంటారు. పైసలు లేదంటే అప్పులు తెచ్చి కట్టరు ఇట్లా అనుకుండా మాట్లాడతారు. అంత ఘోరం నడుస్తుంది ఎయిర్పోర్ట్లో అయితే. సో మన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వేరే స్టేట్ నుంచి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అలా ఇక మనకు జరిగినట్టు అందరికి జరగకూడదు అనేసి.